Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ డొంక తిరుగుడు ఎందుకు రఘురామ? వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకు పంపుతానని శపథాలు చేస్తూ ఉంటారు. మరోవైపు జగన్ మంచి పాలకునిగా పేరు తెచ్చుకోవాలని అంటారు. జగన్తో చెడిన కారణంగా ఎంపీని యావత్ పార్టీ దూరంగా పెట్టేసింది. ఇదే సమయంలో పార్టీతో తిరిగి కలిసే ఉద్దేశంలో ఎంపీ కూడా లేరని తెలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మన జగన్ అని, మన పార్టీ అని, మనమందరమని తనని తాను పార్టీ నేతగానే బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. ఇక్కడే అందరికీ ఎంపీది ఓవర్ యాక్షన్ అని అర్థమైపోతోంది. నిజానికి పార్టీతో ఎప్పుడైతే చెడిందో అప్పుడే ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తుంటే హోందాగా ఉండేది. కానీ రఘురామ నుండి అలాంటి హోందాతనాన్ని ఆశించడం తప్పే. పోనీ జగన్తో చెడిన తర్వాత పార్టీకి దూరమైన ఎంపీ కామ్గా ఉన్నారా అంటే అదీ లేదు. ఏదేదో నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. చివరకు వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేయడంతోనే పరిస్థితులు విషమించిపోయాయి. సరే, ఈ విషయాలను వదిలేస్తే తాజాగా వైసీపీ ఎంపీలందరం రాజీనామా చేద్దామంటూ ప్రతిపాదించడమే విచిత్రంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని చేసిన ప్రకటనను ఎంపీ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పనిలో పనిగా మనమందరం కూడా ఎంపీ పదవులకు రాజీనామాలు ఇచ్చేద్దామని వైసీపీ ఎంపీలను కలుపుకోవడమే విడ్డూరం. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసే ఉద్దేశంలో టీడీపీ నేతలు లేరని అందరికీ తెలుసు. నిజంగానే ఎంపీ పదవులకు రాజీనామాలు చేసేవాళ్లే అయితే వైసీపీ ఎంపీలతో వంతు పెట్టుకోరు. రాజీనామాలు చేద్దామని చెబుతూనే మెలిక పెడుతున్నారంటేనే టీడీపీ ఎంపీల చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతోంది. కాబట్టి టీడీపీ ఎంపీల రాజీనామాల ప్రకటన అంతా డ్రామా అని అందరికీ తెలిసిపోతూనే ఉంది. రఘురామ కూడా వాళ్లతో కలవాలని అనుకుంటున్నారు. కాబట్టి టీడీపీ ఎంపీలను ఒప్పించి మొత్తం 4 రాజీనామాలు చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు అడిగితేనే రాజీనామాలపై మాట్లాడని వైసీపీ ఎంపీలు రఘురామ అడిగితే చేస్తారా?